Hi friends, welcome to my channel. Next topic ఏంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ గురించి చెప్తాను. అసలు ఇందులో టెన్షన్ పడాల్సింది ఏం లేదు, చాలా ఈజీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ టాపిక్స్ అనేటివి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఎస్ఓపి సోప్ అని అంటాము, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అంటే పోస్ అంటాం, పిఓఎస్. సో ఇక్కడ రెండు టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సమ్ అంటే ఏంటి, అడిషన్, అండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో ఈ రెండు టర్మ్స్ సరిగ్గా అనలైజ్ చేసుకోకనే చాలామంది ఈ టాపిక్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సమ్ అంటే అడిషన్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ఇంతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఎట్లా రాయాలి అనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్ తీసుకుందాం, 3 వేరియబుల్స్. లెట్స్ సే 3 వేరియబుల్స్ ఏ, బి అండ్ సి అనుకుందాం, 3 వేరియబుల్స్. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ని యూజ్ చేసి నేను సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎస్ఓపి ఫామ్లో రాయాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటిది, ప్రోడక్ట్లో మల్టిప్లికేషన్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్ ఏబి ప్లస్ బీసీ, ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేసిన, ఏబి ఎట్లుంది, మల్టిప్లికేషన్లో ఉంది అంటే ప్రోడక్ట్లు ఉంది ఇది, బీసీ ఎట్లుంది, మల్టిప్లికేషన్లో ఉంది, ఇది కూడా ప్రోడక్ట్లో ఉంది. ఈ రెండింటి మధ్యలో, ఈ రెండు ప్రోడక్ట్స్ మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది, అంటే అడిషన్, అంటే సమ్. ఇక్కడ మనం ఏం చేసినాము, రెండు ప్రోడక్ట్ టర్మ్స్ని సమ్ చేసినాము, అందుకే దీన్ని ఏమంటాం మనం, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ని మనం సమ్ చేసినాం కాబట్టి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటున్నాం మనం. ఇట్లా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 వేరియబుల్స్ అనుకుందాం, 4 వేరియబుల్స్ ఏ, బి, సి, డి అనుకుందాం. దీన్ని ఎట్లా రాయాలి, ఏ, బి, సి ప్లస్ బిసిడి ప్లస్ సిడిఏ, ఇట్లా రాసుకోవచ్చు. చూడండి, ఏబిసి ఎట్లుంది, ప్రోడక్ట్లో ఉంది, బీసీడి ఎట్లుంది, ప్రోడక్ట్లో ఉంది, సిడిఏ ఎట్లుంది, ప్రోడక్ట్లో ఉంది. ఈ మూడు ప్రోడక్ట్స్ని మనం ఏం చేసినాం, యాడ్ చేసినాం. సో దీన్ని ఏమంటాం మనం, ప్రోడక్ట్ ఆఫ్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని అంటున్నాం. అండ్ ఇది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ అండ్ కెనానికల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాండర్డ్ ఫామ్ అని ఎట్లా అంటున్నామంటే, ఫోర్ వేరియబుల్స్ కాబట్టి ఒక టర్మ్లో 4 టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే, ఫోర్ టర్మ్స్ ప్రోడక్ట్ చేస్తే అది కెనానికల్ అవుతుంది. కానీ ఇందులో 4 టర్మ్స్ లేవు, 3 టర్మ్సే ఉన్నాయి, ఇల్లు 3 టర్మ్సే ఉన్నాయి. ఇందులోనేమో డి మిస్సింగ్, ఇందులో ఏ మిస్సింగ్, ఇందులోనేమో బి మిస్సింగ్. సో ఏదో ఒక టర్మ్ అయితే లేదు దీంట్లో. సో ఇది స్టాండర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కెనానికల్లో రాయాలి అనుకుంటే ఏ డాష్ బిసిడి ప్లస్ ఏబి డాష్ సిడి ప్లస్ ఏబిసి డాష్ డి ప్లస్ ఏబిసిడి డాష్, ఇట్లా రాస్తాం. ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా, దీన్ని ఏమంటాం అంటే కెనానికల్ అంటాం మనం, కెనానికల్ ఫామ్ అంటాం. ఎందుకంటే ప్రతి టర్మ్లో ఏబిసిడి 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 4 టర్మ్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కెనానికల్ అంటే, ఒక టర్మ్లో అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే కెనానికల్ అంటాం, అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి లేకుంటే స్టాండర్డ్ అంటాం అంతే. సో సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇట్లా రాస్తాం. ఇది ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నాయి, ఇది ప్రోడక్ట్ ఫామ్లోనే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఫామ్లో ఉన్న వాటిని ఏం చేసినాం మనం, యాడ్ చేసినాం, అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇది వీటిని ప్రోడక్ట్లో ఉన్న వాటిని యాడ్ చేసినాం, ప్రోడక్ట్లో ఉన్న వాటిని సమ్ చేసినాం కాబట్టి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటున్నాం మనం. సో ఇట్లా మనం ఎస్ఓపి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సేమ్ ఇలానే ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఉంటుంది. సో చెప్తా చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ పిఓఎస్ పోస్ అంటాం. ఇక్కడ కూడా సేమ్, సమ్ అంటే ప్లస్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఎగ్జాంపుల్ 2 వేరియబుల్ తీసుకుంటా నేను,
టూ వేరియబుల్ ఏమేమి తీసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో మీకు ఈజీ అనలైజ్ చేసుకోవడానికి అనుకుంటుంది కాబట్టి ఇందులో కూడా ఏబీలే తీసుకుంటాను. సారీ, త్రీ వేరియబుల్ తీసుకుంటాను, ఏ బీ సి. ఎందుకు ఇందులో కూడా ఏబీసీ తీసుకున్నా అంటే ఇక్కడ మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో అందుకే ఇక్కడ కూడా ఏబీసీయే తీసుకున్నా ఎగ్జాంపుల్గా. సో ఈ త్రీ వేరియబుల్ కే మ్యాప్లో ప్రోడక్ట్ ఆఫ్ సమ్ పిఓఎస్ ఫామ్లో ఎట్లా రాయాలంటే చూడండి, పిఓఎస్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే అడిషన్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేస్తాం. చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి. ఇది ఎట్లుంది, స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్లో ఉంది. ఎందుకు స్టాండర్డ్? ఇది ఇందులో మనకు త్రీ టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి లేవు. ఏబి ఉంది, ఇందులో సి మిస్సింగ్ ఉంది, ఇందులో బీసీ ఉంది, ఏ మిస్సింగ్ ఉంది. సో ఇవేంటి సమ్? ఇదేంటిది సమ్ అంటే ఇందులో ఇది అడిషన్, ఇది అడిషన్, ఈ రెండింటి మధ్యలో ఏంటి డాట్. డాట్ పెట్టినా పెట్టకుండా ఏం కాదు, ఎందుకంటే బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ రెండింటిని మనం ఏం చేసినాం, ఈ సమ్ టర్మ్ని ఈ సమ్ టర్మ్ని ఏం చేసినాం, మనం మల్టిప్లై చేసినాం. బ్రాకెట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ని మల్టిప్లై చేసినట్టు అర్థం. సో ఇక్కడ సమ్ని మనం మల్టిప్లై చేసినాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. ఒకవేళ ఇదే త్రీ వేరియబుల్ కే మ్యాప్ని కెనానికల్ ఫామ్లో రాయాలి అనుకుంటే ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి డాష్ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి డాష్ ఇట్లా రాచ్. ఇది ఎట్లుంది, కెనానికల్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు ఇందులో త్రీ వేరియబుల్స్ కాబట్టి ఏబీసీ త్రీ టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మనకి. సో ఒక దాంట్లో కాంప్లిమెంట్ ఉన్నా లేకున్నా కూడా అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కెనానికల్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. ఇందులో అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి లేదు కాబట్టి స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి అడిషన్, ఏ ప్లస్ బి డాష్ ప్లస్ సి అడిషన్, ఏ ప్లస్ బి ప్లస్ సి డాష్ అడిషన్. ఇది అడిషనే. ఈ మూడు అడిషన్స్ని ఏం చేసినాం మనం, మల్టిప్లై చేసినాం. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అంటే ఈ వీటి మధ్యలో ఏముంది మనకి, మల్టిప్లికేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనం అడిషన్లో ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేసినాం, అందుకే ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఈ సమ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. సో ఇలా సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ చేయాలి. ఇందులో ఏం లేదు, చాలా ఈజీగా ఉంది కదా ఇది. ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఉంటుంది. ఈ సమ్ ఆఫ్ ప్రోడక్ట్లో టూ టైప్స్, స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, కెనానికల్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్లో కూడా టూ టైప్స్, స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్, కెనానికల్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. స్టాండర్డ్ అంటే అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉండదు, కెనానికల్ అంటే అన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే మల్టిప్లికేషన్స్ ప్రోడక్ట్లో ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తుంది. అదే ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే అడిషన్లో ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది. ఇంతే, చాలా ఈజీ. అసలు ఇక్కడ ఒక్కసారి మీరు చూసి ఒకసారి చదివి పేపర్లో నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ని వన్ బై వన్ రాసుకొని కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే మనం ఎట్లా రాస్తాము అని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక అర్థమై ఉంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.